దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేట మీకందరికీ వందనాలు. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనమును, అనగా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషములు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26:41లో రాయబడినటువంటి వాక్యం. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించిన గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రాలు. దేవ, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన ప్రభ మీరు మా కొరకు చేసినటువంటి ఆ యొక్క విమోచన కార్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా దేవ నీ వాక్యమును ఆశీర్వదించి మా హృదయములకు నాయన తగినటువంటి నాయన జ్ఞానమును దేవా ప్రభ నాయన వెలుగును దయచేయం. మీ సత్యమును బయలుపరచండి. మీ కృపాహస్తములకు అప్పగించుకుంటున్నాం. యేసుక్రీస్తు శక్తి కలిగినామున ప్రార్థించి వేడుకునుచున్నాము తండ్రి. ఆమెన్. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు తాను పొందబోయేటటువంటి ఆ యొక్క శిలువ మరణ పునరుద్ధానములకు ఆయన సిద్ధపడుతూ ఉండడు. అయితే ఎలాగా మరి సాధ్యమవుతాయి? ఒక ఆయన ఏమన్నాడంటే, నీకు పునరుద్ధాన బలం రావాలి, నీకు పునరుద్ధాన శక్తి రావాలి. అంటే అది ఎలా వస్తుంది నీకు అని అడిగారు. అడిగితే తర్వాత వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, చనిపోయిన తర్వాత వస్తుందండి. పునరుద్ధానము అనేటటువంటిది ఏ వ్యక్తి పొందుతాడు అని అంటే, పునరుద్ధాన బలమునకు సిద్ధపడి పునరుద్ధానం పొందగలిగినటువంటి దేవుని యొక్క కృపను పొంది పునరుద్ధానమునకు అర్హమైనటువంటి దేవుని యొక్క దయను పొంది అతడు మరణించినట్లయితే అతడు పునరుద్ధానం పొందుతాడు, మరణం పైన జయం కలుగుతుంది. అయితే అందుకు తగినటువంటి రీతిగా సిద్ధపడటం అంటే మృత్యువును ఎదుర్కోవాలా, మరణించాలా, మృత్యువును జయించి తిరిగి లేగాలి. దీనికి ఒక సిద్ధపాటు అనేటటువంటిది అవసరం. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన భూమికి పునాదులు వేయబడక పూర్వమే ఆయన వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల వలె ఆయన ఉన్నారు. ఆయన మరణాన్ని ఎదుర్కోవటానికి, ఆ మరణమును జయించటానికి కావలసినటువంటి దేవునికి ప్రియమైనటువంటి కుమారుడుగా, దేవుని చిత్తం జరిగించేటటువంటి కుమారుడుగా ఆయన సిద్ధపడి ఉన్నాడు. అందుచేత ఆయన ఎల్లప్పుడూ కూడా లేఖనములను గురించినటువంటి ఆ యొక్క మరి ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానము, లేఖనములను గురించినటువంటి జ్ఞానము ఆయనకు తన యొక్క మరణానికి ఒక సిద్ధపాటుగా ఉంది. మత్తయి సువార్తలో 26:41లో మనం 29వ వచనం మనం చూసినట్లయితే, ఆయన నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26:24 ఒకసారి చూస్తే, మనుష్యకుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలు అని చెప్పాను. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
తనను గురించి లేఖనములలో ఆయన అప్పగింపబడాలి, అప్పగింపబడి సిలువేయబడాలి అనేటటువంటి ఆ యొక్క సత్యమును ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవుని లేఖనము తప్పకుండా నెరవేరుతుంది, తప్పకుండా నేను అప్పగింపబడతాను, నన్ను నా హితులలో ఒకరు అప్పగిస్తారు అన్నటువంటి సంగతి ఆయన ఎరిగినటువంటి ఆయనగా ఉన్నాడన్నమాట. కాబట్టి ఆయన లేఖనముల ప్రకారంగా నేను అప్పగింపబడాలి, కనుక లేఖనము తప్పకుండా నెరవేరుతుంది అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని ఎరిగినటువంటి వాడై లేఖనముల ప్రకారంగా మనుష్య కుమారుడు అప్పగింపబడతా ఉన్నాడు. లేఖనాలు నెరవేరాలి కాబట్టి అవి తప్పకుండా ఇది జరుగుద్ది, నేను అప్పగింపబడతాను. కానీ నన్ను ఎవరు అప్పగిస్తారో ఆ మనుషునికి శ్రమ, అతడు పుట్టకుండా ఉంటే వానికి మేలు అని. పుట్టకుండా ఉంటే మేలు ఎలాగూ? దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూస్తే ఈ లోకంలో నరులుగా జన్మించేటటువంటి వారు శరీరంలో పురుషులుగా జన్మించిన, స్త్రీలుగా జన్మించిన వారు పరలోకంలో వారు దేవుని యొద్ద జ్యోతుల వలె ఉన్నారు. అందుకని మోషే 90వ కీర్తనలో ఏం చెప్తాడంటే, నరమాతృలను మంటికి మార్చి తిరిగి రమ్మని సెలవిచ్చావు. కాబట్టి వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళటం అనేటటువంటిది మనుషుని యొక్క జీవిత యాత్రలో దైవ నిర్ణయం. అయితే అతడు పుట్టకుండా పరలోకంలోనే భూలోకంలో మంటి దేహంలోనికి అతడు మరి ప్రవేశింపజేసి ఒక శరీరంతో మానవుడిగా జన్మించేటటువంటి ఆ యొక్క వ్యక్తిగా ఉండకుండా పరలోకంలోనే ఆత్మస్వరూపి అయినటువంటి జ్యోతిలాగా ఉంటే అతడు పరలోకంలోనే ఉండేవాడు. అయితే అతడు జన్మించిన తర్వాత అతడు శరీర జీవితం జీవిస్తూ ఉంటుండగా మనుష్య కుమారుణ్ణి అప్పగించేటటువంటి వానిగా యేసుక్రీస్తు ప్రభువారిని తన యొక్క అపవిత్ర జీవితాన్ని బట్టి, ధనాపేక్షను బట్టి, శరీరాశలను బట్టి ఆయన హింసించేటటువంటి వానిగా, ఆయన అనేకుల ఎదుట మరి దూషించబడేటటువంటి వానిగా, అవమానపరచబడేటటువంటి వానిగా, అలాంటి జీవితం జీవించే కలిగిన వానిగా, జన్మించినటువంటి వానిగా ఉండే కంటే అతడు పరలోక రాజ్యంలోనే ఉండినట్లయితే అతనికి ఎంతో మేలుగా ఉండేది అని ఆయన ఒక ఎరిగినటువంటి ఒక నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఏమిటి అని అంటే, నేను అప్పగింపబడబోతా ఉన్నాను, నేను సిలువేయబడబోతా ఉన్నాను, నేను మరణించబోతా ఉన్నాను, లేఖనములు వీటన్నిటిని గురించి తెలియజేస్తున్నాయి అనేటటువంటిది ఆయనకు తెలుసు. తర్వాత మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి మరి పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకుని ఆయన కొండ మీదకు వెళ్ళాడు. అక్కడ ఆయన వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ఈ శిష్యులను, ముగ్గురు శిష్యులను వెంటబెట్టుకుని కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయన వారి ఎదుట ఒక ప్రకాశమానమైనటువంటి ఒక రూపమును ధరించాడు. ఒక రూపం, ఒక మార్పు చెందినటువంటి రూపం ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకునంటే అప్పటి వరకు మనుష్య కుమారుడుగా, మనలాంటి మనుష్యుడే అన్నట్లుగా ఈ పేతురు, యాకోబు, యోహాన్లు అలాగా భావించుకుంటూ ఉంటా ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి ఈ పేతురైతే యేసు ప్రభు చేయిపుచ్చుకుని, అది నీకు దూరమగునుగా కానీ యేసు ప్రభు మాటలను కూడా ఆయన గద్దిస్తూ ఉండేవాడు. అయితే తన మహిమ అనగా ఈ శరీరంలో ఉండగా నేను సిలువను భరించిన తర్వాత, సిలువను జయించిన తర్వాత నేను ఎంత మహిమను విడిచిపెట్టి వచ్చానో, నేను ఎంత మహిమ పొందబోతా ఉన్నానో, ఈ శరీర రూపము ధరించక ముందు నా మహిమ ఎట్టిదో ఒకసారి తన శిష్యుల్లో ముగ్గురికి కనుపర్చాలి అని ఆయన ఆ యొక్క నిర్ణయం తీసుకుని ఆయన శిష్యులను వెంటబెట్టుకుని కొండ మీదకి వెళ్ళారు. అయితే యేసు ప్రభు కార్యక్రమాలన్నీ కూడా
అవన్నీ కూడా పరలోకంలో నుండి నిర్వహించబడతా ఉంటాయి. ఉదాహరణకు బైబిల్లో యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆయన సమరయుల మార్గమున వెళ్ళవలసి వచ్చెను అన్నాడు. ఆ సమరయ మార్గాన యూదులు వెళ్ళరు, కానీ వెళ్ళవలసి వచ్చెను. ఎందుకని? పరలోకంలో ఈయనకి నియమింపబడినటువంటి కార్యక్రమం అది. అందుచేత ఆ కొండ మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబడి ఉంది. అందుకు ఈ ముగ్గురు శిష్యులను కూడా ఎంటబెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆయన యొక్క రూపము, ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైన. సూర్యునిలాగా ఆయన ముఖం మారిపోయింది, ఆయన వస్త్రాలు వెలుగుమయంగా అయిపోయినాయి. అప్పుడు వారికి ఏమైంది, మరి అప్పటికి 1500 సంవత్సరాల క్రితం మరణించినటువంటి మోషే, తర్వాత ఒక 700 సంవత్సరాలు ఆ ప్రాంతంలో అగ్ని రథములతో పరలోకమునకు కొనిపోబడినటువంటి ఏలియా, వారిద్దరు కూడా ప్రకాశమానమైనటువంటి వస్త్రములతో వారికి కనపడ్డారు. అలా కనపడేటప్పటికీ అక్కడ ఏమైందంటే, చనిపోయినటువంటి వారు, దేవునికి హితులుగా ఉండి చనిపోయినటువంటి వారు పరలోక రాజ్యంలో ఎలాంటి మహిమతో ఉండారో, మరి ఎత్తబడినటువంటి వారు ఎలాంటి మహిమతో ఉండారో, వారిలో ఒకడుగా యేసుక్రీస్తు ప్రభువారు వారు కలిసి ఏకీభవించి ప్రకాశమానంగా ఉండటం శిష్యులు కనులారా చూచినప్పుడు వారు తమ ప్రభు యొక్క మహిమ వారు గుర్తించారు. అలాంటప్పుడు వారికి ఏమవుతుందంటే, మరి ప్రభు ఆయన మరణము ద్వారా ముగిసిపోయేటటువంటి ఆయన కాదు, ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడిగా ఉన్నప్పటికీ, ఒక శిలువ మరణానికి గురైనప్పటికీ మరలా ఆయన తిరిగి లేచి ఆ యొక్క మహామహిమలో ప్రవేశిస్తాడు. ఈయన మహిమ మృతుల్లో నుండి వచ్చినటువంటి మోషే కంటే, ఆ యొక్క ఏలియా కంటే వారు ఏ రీతిగా శాశ్వతులుగా ఉండారో, ఈయన కూడా శాశ్వతమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, మరణము ఈయన్ని ఏమీ చేయలేదు అనేటటువంటి ఒక ధైర్యము విశ్వాసము తన శిష్యులలో ఏర్పడేటట్టుగా, వారు తాను పొందబోయేటటువంటి మరణమును బట్టి వారు ఏ విధంగానూ అధైర్యపడకుండా ఉండేటట్లుగా దేవుడు వారికి ఆ యొక్క తన యొక్క ప్రభావముల గురించి ఆయన వారికి ఒక దర్శనమును, ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని ఇచ్చాడు. వారి హృదయంలో మరి మరణ భయం అనేటటువంటిది లేకుండా చెయ్యాలి అని చెప్పి ఆయన ఆ యొక్క రూపాంతర అనుభవం ద్వారా ఆయన తాను కూడా త్వరలో మరి మరణించబోతున్నానని, అయినప్పటికీ ఈ పరిశుద్ధుల మహిమలో నేను కూడా కలిసి ఉండేటట్టుగా ఆ పరలోక రాజ్యంలో ఉంటాను అని ఆయన ఆ మహిమను కనపరిచాడు. అక్కడ వారు ఏమని ఉన్నదంటే, వారు నిర్గమమును గురించి, అంటే యేసు ప్రభు వారి యొక్క నిర్గమము, దాన్ని ఇంగ్లీష్లో డిపార్చర్ అని ఉన్నది, అంటే ఆయన ఈ లోకంలో వచ్చాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోయేటటువంటి రోజులు సమీపించినాయి, అందుకుగాను ఆయన బలపరచడానికి ఆయన పొందబోయేటటువంటి ఆ శిలువ వేదనను బట్టి ఆయన ఏమాత్రము కూడా మరి ఇదంటి కృంగినటువంటి స్థితి రాకుండా ఆ మహిమకు నువ్వు మరలా మరణము ద్వారా రాబోతున్నావు అని చెప్పి ఆయన్ను బలపరచడానికి ఆయన్ను శిలువ నిమిత్తము సిద్ధపరిచి ఆ యొక్క నిత్యత్వమును గురించినటువంటి ఒక కొద్ది కాలపు సహవాసం అది అనుగ్రహించడానికి దేవుడు అనుమతించి ఆయన మోషేను ఏలియాను పంపించాడు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులతో అంటూ ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకుడి అని వేరుకు యేసు వారికి ఆజ్ఞాపించండి. మృతుల్లో నుండి తిరిగి లేచేంత వరకు ఈ దర్శనం చెప్పొద్దు.
పొందబోయేటటువంటి మహిమ మరి ఎవరికి ముందుగా మీరు చెప్పొద్దు అని అన్నారు. కనుక ఆ దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకంలోనికి పంపినప్పుడు ఆయన సిలువ మరణ పునరుద్ధారణల కొరకై ఆయన యోగ్యంగా సిద్ధపడేటట్టు ఏ విధమైనటువంటి శోధనలో ఆయన బలహీనుడు కాకుండా ఉండేటట్టు పరలోకముతో ఆయన సంబంధాన్ని ఆయన మరి కనుపరుస్తూ ఉన్నాడు. ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురమోలే దిగి తన మీదికి వచ్చట చూచెను, మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు దేవునితో సంబంధం మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. దేవుడు ఈ లోకంలో మనం పొందబోయేటటువంటి పరిస్థితులన్నిటిలోనూ ఇదిగో నేనున్నాను అని ఆయన పరలోకం నుండి మనకు స్వరం ద్వారా ఇదిగో అనేక సూచనల ద్వారా ఆయన మనకు బయలుపరుస్తూనే ఉంటాడు, మనల్ని ధైర్యపరుస్తూనే ఉంటాడు, మనం ఎదుర్కోబోయేటటువంటి శోధనలపైన జయం పొందేటట్లుగా మన హృదయాలను ఎల్లప్పుడూ బలపరుస్తూ ఉంటాడు. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. పరలోకము నుండి ఆయనకు అలాంటి ఆ యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు ఆయన పరలోకపు తండ్రి ఆయన నన్ను బట్టి ఆనందిస్తున్నాడు, నేను ఆయన్ను ఆనందింపచేయాలి, సిలువ శ్రమలను సహించాలి, జయించాలి, ఆయన నన్ను ఒంటరిగా విడవలేదు, ఆయన నాతో కూడా ఉన్నాడు అనేటటువంటి సత్యము మరి మనం గ్రహించగలం. ఆ తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత అతడు మరి ఆత్మచేత అరణ్యంలోనికి త్రోసుకొని పోబడ్డాడు. అక్కడ 40 పగళ్ళు రాత్రులు అతడు ఆయన మరి ఆ యొక్క అరణ్యంలో జంతువుల మధ్యన ఆయన 40 దినాలు మరి ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత సాతాండు వచ్చి ఆయన్ని శోధించాడు. ఆ శోధన అయిపోయిన తర్వాత మరి 4వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తే అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. సాతాను శోధించిన తర్వాత సాతానుడి యొక్క శోధనకు గురైన తర్వాత మరి దేవుడు వారిని అట్లా వదిలేసేయడు. ఆయన పరలోకము నుండి దేవదూతలను పంపించి ఆయనకు పరిచర్య జరిగేటట్టు చేశాడు. కాబట్టి సాతానుడి యొక్క శోధనకు గురైనప్పుడు మరి ఈ శోధనలో గురైపోయాను అని మరి దిగాలు పడటం కానీ నిరుత్సాహపడటం కానీ చేయక్కర్లా. ఇదిగో ఈ శోధన సహించిన తర్వాత దేవుడు తన దూతల చేత నన్ను బలపరుస్తాడు. అదే రీతిగా మరి లూకా సువార్తలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయంలో 43వ వచనంలో ఆయన 22వ అధ్యాయము 43వ వచనంలో ఆయన గెత్సెమనేటటువంటి వనములో ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా ఆయన ముందు తాను పొందబోయేటటువంటి ఆ వేదనను చూసి ఆయన ఎంతో మరి చింతాక్రాంతుడై ఉంటుండగా అప్పుడు ఏం జరిగింది 43వ వచనంలో అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను అని. ఆ యొక్క వేదన కాలంలో దేవుడు ఆయన్ను విడిచిపెట్టినట్టుగా కాకుండా ఆయన నేను నీకు తోడుగా ఉండాను, పరలోకం నిన్ను గమనిస్తుంది, నీవు ఈ లోకంలో మరి ఏ విధమైనటువంటి వాటిని నీవు ఎదుర్కొనబోతున్నావో వాటి విషయమై మరి నీవు ఒంటరిగా లేవు, పరలోకము నిన్ను గమనిస్తూ ఉన్నది అని మరి ఆ ప్రభు ఎరిగేటట్లుగా
ఏం జరుగుతూ ఉంది అనంటే, మరి పరలోకములో నుండి దేవదూత ఆకాశము నుండి ఆయనకు కనపడి ఆయన్ను బలపరిచెను అని రాయబడి ఉంది. ఈ రీతిగా దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన చిత్తము నెరవేర్చడానికి వారు పూనుకొని ఉంటుండగా ఆ ప్రభువు వారికి ఎల్లప్పుడూ కూడా పరలోకము నుండి సహాయము అనుగ్రహించబడేటట్లు దేవుని ప్రత్యక్షతల ద్వారా దైవ దర్శనాల ద్వారా వారు పొందబోయేటటువంటి ఆ యొక్క శ్రమలను మరి గెలువగలిగేటట్లుగా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన భక్తులు నాకు తోడుగా ఉన్నారు అనేటటువంటివి ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. అయితే ఈ లోకంలో లోకసువార్త 18:7 మనం చూసినట్లయితే అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని. అంటే అభ్యంతరములు రాకుండా ఉండాలి అనేటటువంటి మరి హృదయంతో మనము ఉండకూడదు. కానీ దేవునికి అభ్యంతరమైనటువంటి వానిగా నేను ఉండకూడదు, దేవుని కార్యానికి అభ్యంతరమైనటువంటి వానిగా నేను ఉండకూడదు అని చెప్పి ఎవరికి వారు జాగ్రత్త పడాలి. మరి అయితే ఇస్కరియోతి యూదా అయితే అతడు ఏం చేశాడు, అతడు ధనాపేక్ష కలిగినటువంటి వాడై ఇదిగో దేవుని కుమారునికి వ్యతిరేకంగా అతడు ఆయన్ను అప్పగించాడు. అయితే దానివలన ఏం జరుగుతూ ఉంది అనంటే, అతడు మరి అతని కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క ఈవిని పోగొట్టుకున్నాడు. అందుకని అపొస్తలైనటువంటి పేతురు ఆయన ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన తోటి శిష్యులతో మరి ఆయన కలిసి మాట్లాడుకునేటప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఆ యొక్క మరి మనలో ఒకడై ఉన్నటువంటి ఇస్కరియోతు ఆయన అపొస్తల కార్యం 25:25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనుపరుచుము అనేది. ఇస్కరియోతు యూదా కొరకు ఒక స్థానము సిద్ధపరచబడి ఉన్నది, ఒక చోటు సిద్ధపరచబడి ఉంది, అది తప్పిపోయి పోగొట్టుకున్నాడు అని రాయబడి ఉంది. ఎందుకు తప్పిపోయాడు, ఎందుకు పోగొట్టుకున్నాడు అనంటే, అతడు లేఖనములను గురించినటువంటి శ్రద్ధ లేదు. లేఖనములలో ఆయన్ని అప్పగించేటటువంటి వానికి శ్రమ, అతడు పుట్టకుండా ఉంటే మంచిది అనేటటువంటి ఆ సత్యము లేఖనాలను అతడు నమ్మినట్టయితే అతనికి తాను లేఖనములలో మరి శాపకరమైనటువంటి జీవితం ఎవరు పొందుతారో అట్లాంటి జీవితం నాకు కలగకుండా నేను జాగ్రత్త పడాలి అనేటటువంటి మెళుకు. ఈ మధ్య ఒక యవనస్తుడు అతని మీద ఒక నింద వచ్చింది. నింద వస్తే అతడు నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ధర్మశాస్త్రంలో బైబిల్లో ఈ పాపము చేసినటువంటి వానికి ఈ ప్రతిదండన కలుగుద్ది అని రాయబడి ఉంది. అది నేను చదివాను, నాకు తెలుసు, కాబట్టి నేను ఈ పాపం చేస్తే నేను ఇంత శాపానికి గురి అవుతాను, నా యొక్క కుటుంబము ఇలా అయిపోద్ది అని చెప్పి దేవుడు ఈ పాపము చేసిన వానికి ఇది ప్రాప్తిస్తుంది అని లేఖనంలో ఉంది కదండి, కాబట్టి నేను అలాంటిది ఎందుకు చేస్తాను, నేను అలా చేసినట్లయితే లేఖనం ప్రకారంగా నా జీవితం నా కుటుంబం జీవితం నా బిడ్డల జీవితాలు శాపకరమైపోతాయి కదా, మరి ప్రజలు ఇలాగ నా మీద నింద వేశారు కానీ నేను నా కుటుంబాన్ని పాడు చేసుకునేటటువంటి వాడిని కాదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి లోకంలో
మానవులమైనటువంటి మన జీవితంలో మరి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కొరకు నియమింపబడినటువంటి వాటిని లేఖనానుసారంగాను ప్రవక్తల యొక్క మరి ప్రవచనాల ప్రకారంగాను ఏవి నిర్ణయించబడిందో తన జీవితానికి అది నెరవేరటం, అది శిలువ మరణమైనా మరి ద్రోహానికి గురవటం అయినా ఏదైనప్పటికీ ఆ లేఖనాల్లో తన నిమిత్తము రాయబడినటువంటి ఇవి నెరవేరుతూ ఉంటుండగా ఆయన దృష్టి దేవుని దృష్టిలో ఆయన చిత్తమును నెరవేర్చేటటువంటి వానిగా ఉంటే అలాంటి వారికి లేఖనంలో ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేయబడినయో ఆ వాగ్దానాలన్నీ నా పట్ల నెరవేరుతాయి. లేఖనములో ఆయన దేవుడు నా నిమిత్తము మరి ఉంచినటువంటి ఆ చిత్తమును నేను నెరవేర్చకపోతే దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ మహిమను నేను పోగొట్టుకుంటాను. కాబట్టి మహిమను గురిగా కలిగి ఆ లేఖనానుసారంగా వాక్యానుసారంగా జీవించటంలో ఏ విధమైనటువంటి అనుభవాలు పొందాలో వాటినన్నింటినీ పొందటానికి నేను సిద్ధపడినటువంటి వానిగా ఉండాలి అనేటటువంటి మనస్సు ఉండాలి. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమియూ చేయక తండ్రి నాకు చెప్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించదరు అంటున్నాడు. యేసు ప్రభువారు అంటున్నాడు నా మట్టుకు నేను ఏమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను అని మీరు గ్రహించదరు. నేను జరిగించేటటువంటి ఈ యొక్క యాగంలో ఈ యొక్క ప్రస్తావనలో ఇవన్నీ కూడా తండ్రి నా చేత చేయిస్తున్నాడు అన్నట్లుగా మీరు గ్రహిస్తారు. తండ్రి చిత్తం నాలో నెరవేరబడుతుంది అని నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడ్ల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకున్నాను. నేను భూమి మీద నుండి పైకెత్తబడటం అంటే నేను సిలువ వేయబడినట్లయితే అందరిని నేను ఆకర్షించుకుంటా, అందరినీ ఆకర్షించుకుంటాను అనేటటువంటి ఆ మహిమ నేను పొందాలి అనంటే సిలువలో పైకెత్తబడాలి. సిలువ లేకుండా ఆ ఆకర్షణ నేను ఎలా పొందగలుగుతాను? కాబట్టి పైకి ఎత్తబడాలి. అందుకని యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాను. కాబట్టి ఈ లోకంలో మరి లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే అని కొరింథీ 1:15 రాయబడి ఉంది. కాబట్టి లోకమును జయించటం అని అంటే లోకంతో పోరాడాలి. లోకం పైకెత్తబడినప్పుడు లోకమును మనము ఎదుర్కొన్నప్పుడు ప్రభువు మనకు తన వాగ్దానం చొప్పున జయమిస్తాడు. అప్పుడు ఏమనున్నది, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అని. కనుక ఈ లోకంలో ఏ విధమైనటువంటి మరి ఆటంకాలు అభ్యంతరాలు కలిగినప్పటికీ లోకమునకు లేఖనాల్లో ఉండేటువంటి సత్యమును బట్టి భక్తుల యొక్క జీవితాలు భక్తుల యొక్క మరి సందర్శనం అది బలపరచుట దేవుడు పరలోకం నుండి అనుగ్రహించేటటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలు దేవదూతల వలన మరి పితరుల వలన కనుపరిచేటటువంటి ఆ యొక్క సత్యములు మన యొక్క జీవితాన్ని ఏం చేస్తూ ఉంటాయంటే సిలువను ఎదుర్కొనేటట్టుగా శ్రమలు సహించేటట్లుగా వాటిని జయించి మరి దేవుణ్ణి సంతోషింపజేసి మనము నిత్య జీవంలో దేవుని యొక్క మహిమను దేవుని యొక్క బహుమానాలను పొందగలిగేటట్లుగా మనలను ధైర్యపరుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రములు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు. దేవాని యొక్క వాక్య ధ్యానము ద్వారా మాకు అనుగ్రహించినటువంటి మీ జ్ఞానము
మా హృదయాల్లో నిలిచి ఉండి ఈ లోకంలో మేము ఎదుర్కోవలసినటువంటి శ్రమలు నాయన నీవు ఏ మార్గాన మమ్మలను నడిపిస్తారో ఆ మార్గంలో నాయన ప్రభ మేము నడిచి దాని ద్వారా మేము పొందబోయేటటువంటి మహిమను నీవిచ్చే బహుమానమును అందుకోగలిగేటట్లుగా నడిపించండి. ఈ పరిచర్య ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన యొక్క వాక్యమును వినిన ప్రతి ఒక్కరూ, ఆయన వాక్యమును అంగీకరించినటువంటి వారికి కలగబోయేటటువంటి ఆ యొక్క రక్షణను, మహిమను, బహుమానములను వారు తప్పిపోకుండా పొందుకోగలిగేటట్లు ప్రతి వారిని నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు వందనాలండి.